ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిత్యా వ్లాగ్స్. ఏంటి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని అనుకుంటున్నారా? యా, అస్సలు పిల్లలతో అస్సలు టైం కుదరట్లేదు. అండ్ వరుసగా ఫంక్షన్స్ వచ్చేసేసరికి ఆ ఫంక్షన్స్ని వీడియోస్ అయితే షూట్ చేసుకొని పెట్టుకుంటున్నాను, కానీ బట్ దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయడం అయితే టైం సరిపోవట్లేదు అనమాట. సో అందుకని చాలా గ్యాప్ అయితే తీసేసుకున్నాను. ఇంకా ఇక్కడి నుంచి అయితే మోస్ట్లీ వెంట వెంటనే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎలా ఉన్నారో నాకు అందరూ కమెంట్ సెక్షన్లో చెప్పండి. కొంతమంది అయితే అడుగుతున్నారనమాట, బాబు బాగున్నాడా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో అలా పింక్ చేస్తూనే ఉన్నారు. అండ్ యా, బాబు అయితే చాలా చాలా బాగున్నాడు. ఈ వీడియోలో బాబుని కూడా యాడ్ చేస్తాను. ఫోటోషూట్ చిన్నగా చేశానన్నమాట, సో అది యాడ్ చేస్తాను. అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ ఏంటి అని అంటే, మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసినట్టయితే యా రమేష్ గారు అయితే ఇక్కడికి వచ్చేసారు. సో ఇంకా ఆ రోజు తీసుకున్న వీడియో అనమాట. అండ్ దాని తర్వాత అయితే మాకు ఇక్కడ నేమింగ్ సెరమనీ కూడా జరిగిపోయింది బాబుది. సో ఆ వీడియోని ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికైతే కొంచెం టైం పడుతుంది. ఈ మధ్యలో ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట, వాటికి అటెండ్ అవుతూ ఉన్నాము. ఇంకా అవన్నీ అటెండ్ అయిపోయి అవన్నీ వీడియోస్ అన్నీ షూట్ చేసి పెట్టుకుంటున్నాను, ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. కొంచెం లేట్ అవుతుంది. అండ్ యా, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తారండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో చూశారు కదా, ఇక్కడైతే రమేష్ గారు వచ్చేసారు. అండ్ ఆ రోజు అయితే అసలు నన్ను పట్టించుకోకుండా ఫస్ట్ ఆయన కూతురుకు పట్టేసుకొని మాట్లాడేశారు. అండ్ దాని తర్వాత అయితే బాబేడి బాబేడి అని చెప్పేసి అడిగారనమాట. నేను అంటూ ఉన్నాను అక్కడ, నన్ను అసలు పట్టించుకొనే పట్టించుకోవట్లేదు, నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు అని చెప్పేసి. అయ్యా, ఆల్మోస్ట్ 4 మంత్స్ అవుతుంది కదా, సో ఈ 4 మంత్స్లో అయితే నేనైతే ఫుల్గా మిస్ అయ్యాను తన్నైతే. ఇంకా ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి చాలా వెయిట్ చేశాను. అండ్ చాలా లగేజ్ అయితే వేసుకొని వచ్చారు. ఈ లగేజ్ అంతా కూడా పిల్లలకి అనమాట, నాకైతే ఏం తీసుకురాలేదు. పింక్ డ్రెస్ బ్లూ బ్లూ రమేష్ మంత్స్ తర్వాత అక్కడ అప్రూవల్స్ అవి రావడం లేట్ అయింది. సో అందుకని మేము ఇంకా నేమింగ్ సెరమనీ అది కూడా 3rd మంత్లో పెట్టుకుందాం అని ఇంకా 3rd మంత్లో రమ్మన్నాను. లక్కీగా తనకైతే ఇక్కడ ఇంకొక ఫంక్షన్ కూడా కలిసి వచ్చింది, అదేంటి అన్నది నేను వీడియో ఎండింగ్లో చెప్పాను. సో స్టే ట్యూన్ అనమాట, ఈలోపు ఎవరు వీడియోని స్కిప్ చేయొద్దు. అండ్ యా, ఇంకా ఇక్కడ చూసారా ఎంత బుద్ధిమంతుల్లాగా అసలు చదువుకుంటున్నారో. నేను నిత్య అయితే చాలా ఎక్సైటెడ్ ఉంది, అసలు వాళ్ళ నాన్నని చూసి ఆగలేకపోయింది అనమాట. ఇంకా ఆ రోజు నైట్ అంతా కూడా వాళ్ళ నాన్నతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసింది. బాగేసినావా నువ్వు? మీరు కూర్చో, ఇట్స్ ఓకే కదా, నాన్న వచ్చారు కదా, అంతే చాలు కదా. ఏం తీసుకురాకపోయినా పర్వాలేదు, నా నాన్న వచ్చావు కదా అని చెప్పేసి అన్నది. ఎంతసేపు ప్రెజెన్స్ అయినా సరిగ్గా కూర్చో. అమ్మలు కావాలంట, నాకు ఏం కావాలంటే అమ్మలు కావాలంట. అమ్మ అమ్మ పిచ్చిది అంతేనా, ఇంకేం మాట్లాడవా? ఇల్లు బాబాయ్ దగ్గరికి. ఇంకా కాదు, ఇంక రేపు నుంచి అది ఛాన్స్ అవ్వదు మీకు, కొంచెం అలవాటు అవుతారు కదా మీరు. ఆయన మాట్లాడే ఛాన్సే ఉండదు, అంతా అది మాట్లాడేదే.
చూడండి మరి ఏమిస్తారో డిసైడ్ అయితే. నిజంగానే ఇవ్వాలంట, అలా మగపిల్లాడు పుడతాయి నిజంగా. వదినకి ఇవ్వాలంట, వదినకి ఇవ్వాలంట, మీ వదినకి ఇవ్వాలంట. షీట్ వేసుకోకుండా ఎత్తుకోండి, షీట్ వేసుకోకుండానే ఎత్తుకోవాలండి. ఆ డైపర్ కాదు వచ్చేస్తాయి దాంట్లో నుంచి కూడా. షీట్ వేసుకోకుండానే ఎత్తుకోవాలంట ఫస్ట్ టైం. ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత వచ్చి బాబుని చూస్తున్నాను. సేమ్ మీలాగే నేను చెప్పాను, అదే నేను అంటున్నాను. వేలు సేమ్ తను అలాగే ఇవ్వాలంట, ఇవ్వాలి ఇదిగోమా ఇడిగా అంటున్నాను. మరి ఇయా ఎక్కడి నుంచి ఉన్నానా కన్నయ్యా? కన్నయ్యా రమేష్ చాలా ఎగ్జైటెడ్గా వచ్చారు, కానీ రాగానే మళ్ళీ ఫ్లైట్స్లో అవన్నీ తిరిగాం కదా వద్దులే వెంటనే ఎత్తుకోవడం ఎందుకు అని చెప్పేసి తనైతే ఫుల్గా ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు బాబు దగ్గరికి వచ్చారనమాట. అంటే ఇదే ఫస్ట్ టైం తను బాబుని టచ్ చేయడం. సో చాలా ఎక్సైటెడ్ అయిపోయారు. అండ్ యా నిత్య అప్పుడైతే 5 డేస్కే వచ్చేసారు, అప్పుడు కూడా ఇలాగే ఫీల్ అయ్యారనమాట. ఇది చూడండి, మీరు మీరు ఒక్కరు చూడండి. వాటర్ ఇమ్మంటారా కన్నయ్య? ఏంటి ఏంటి తుమ్ముతున్నావు నిత్య? ఏం తుమ్ముతున్నావు? ఏంటి లక్ష్మీదేవి? ఏంటి ఇంకా రమేష్ వచ్చేసరికి అయితే నైట్ 10 o'clock అలా అయిపోయింది. బట్ పిల్లలు వచ్చేసి అసలు పడుకోలేదన్నమాట. నిత్య అయితే ఆ ముందు రోజంతా కూడా అడుగుతూనే ఉంది, ఎప్పుడు వస్తారు నాన్న ఎప్పుడు వస్తారు అని చెప్పేసి. ఇంకా తను కూడా చాలా ఎక్సైటెడ్ ఉందన్నమాట. ఇంకా వాళ్ళ నాన్న వచ్చాక వాళ్ళ నాన్నని చూశాక అప్పుడు హ్యాపీగా పడుకుంది. మీకు కూడా తెలుసు కదా తను అయితే చాలా బెంగ పెట్టుకుంది. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేపుడైతే బాగా ఏడ్చింది. నేను అనుకున్నాను ఫస్ట్లో నిత్య ఉండదేమో, చాలా ట్రబుల్ చేస్తుందేమో అని అనుకున్నాను. బట్ 1 week అయితే చాలా ఏడ్పించింది అనమాట. ఇంకా ఎవరేమి మాట్లాడించినా కూడా నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, నాన్నని చూడాలనిపిస్తుంది అనేది అలా చాలా సైలెంట్గా డల్గా కూర్చునేది. బట్ తర్వాత అయితే తనే సెట్ అయిపోయింది అనమాట. అండ్ 1 more thing ఏంటి అని అంటే అంటుంది నాతో, నాకు చాలా షైగా ఉంది, నాన్నని చూసి చాలా రోజులు అయింది కదా, నేను ఇప్పుడు మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలో నాన్నతో అని కూడా అంటుంది అనమాట. సో అలా మాట్లాడుతూ ఉంది. అండ్ చాలా పెద్దదైపోయింది అని కూడా అనిపిస్తూ ఉంది. నాకేది ప్రెజెంట్ మరి? అండ్ యా ఇంకా ముందు రోజు నైట్ అయితే పిల్లలు వాళ్ళకి ఏం ప్రెజెంట్స్ తెచ్చారు బాబాయ్ అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారనమాట. ఇంకా అప్పుడే ఓపెన్ చేసేస్తా అన్నారు. బట్ నేను అన్నాను నాకు అంత ఓపిక లేదు ఇప్పుడు వీడియో షూట్ చేసుకునేంత, అండ్ ఇప్పుడు అదంతా పెడితే మళ్ళీ వీళ్ళు పడుకోరు కూడా తొందరగా అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేద్దురులే అనేసి ఇంకా ఆ రోజు నైట్కి అయితే ఏదో చెప్పి పడుకోబెట్టాము. అండ్ మార్నింగ్ నిత్య లెగడం లెగడంతోనే నానా నాకు ఏం ప్రెజెంట్స్ తెచ్చావు అని చెప్పేసి స్టార్ట్ చేసేసింది. ఇంకా అందుకే పొద్దుపొద్దున్నే బ్రష్ చేసేసుకొని దాని తర్వాత ఈ ప్రెజెంట్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా పిల్లలకి అక్కడి నుంచి బైనోక్లర్స్ అని స్లేట్స్ అని, అండ్ నిత్యకి వచ్చేసి
చెస్ బోర్డ్ తీసుకొచ్చారు. సో ఇంకా అలా ఏదో ఒకటి యూజ్ అయ్యేవి తీసుకొచ్చి పెట్టారనమాట. ఇంకా వాటితో ఆడుకోవడమే సరిపోయింది వీళ్ళకి. ఎందుకంటే మా ఇంట్లో పెయింట్లు అసలే గోడలు పాడు చేయనివ్వరు మా మమ్మీ. నాని నాని అవి ఒక్కటి తీసేసుకున్నాను. అవునా? స్టిక్కర్స్ అవి రంగులు రంగులు కనిపిస్తున్నాయి. అబ్బా ఆ రచ్చేసేటండి లాంగ్ దాంట్లో దాంట్లో దాడికి ఆడికి తెచ్చారు. ఇది నేను ఫస్ట్ చూసి పౌడర్ డబ్బాలు తెచ్చారండి. అవునండి పైరట్స్ ఆఫ్ కరేబియన్ అండి ఇది. వాళ్ళు అప్పుడు ఇవే వాడేవాళ్ళు అనుకుంటా. ఇదిగో ఇంకో పైరట్స్ ఆఫ్ కరేబియన్ అని ఉంది. నాకేం తేలేదా నిజంగానే. ఈ పెన్సిల్ బాక్స్ ఒకటి పెట్టుకో. ఇవన్నీ కింద పెట్టుకో. పెన్సిల్ బాక్స్ పెట్టుకో. నీ పెయింట్ ప్యాలెట్ ఎవరు పాడైపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. మ్యాగ్నెట్ ఇటువంటి కర్రలాగా ఉపయోగపడుద్ది నాకు. ఎవరు మాట అనకపోతే దాంతో ఫాట్ ఫాట్ మన వేయడమే. నైట్ టైం చేసుకోవచ్చులే నాన్న. బైన క్లాస్ పాడైపోతుంది లోపల పెట్టేసుకో. సర్దించి జాగ్రత్త చేయడం ఇంకో ఒకసారి ఉండండి నేను చూస్తాను. చూసుకుంటూ లోపల పెడుతున్నా సరే మళ్ళీ అక్కడ తీసి అక్కడ ఒకటి పడేస్తూ ఉన్నారు పిల్లలందరూ. ఇంక ఇక్కడ వచ్చేసి నేను కూడా చూస్తున్నాను అనమాట బైన క్లాస్. ఇది చూసి చాలా డేస్ అయిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చూసాము. అండ్ ఈ మధ్య కాలంలో అయితే మళ్ళీ చూడలేదు కదా. ఇంకా రమేష్ తీసుకొచ్చేసరికి నాకు కూడా ఒకసారి చూడాలనిపించింది అనమాట. తర్వాత అయితే ఇక్కడ రమేష్ మ్యాజిక్ చేస్తూ ఉన్నారు. రిత్వి నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే చెప్పేగలవు. రిత్వి నువ్వు లైట్స్ చూస్తున్నావు. నిత్య లేగినానా నువ్వు చూస్తావు కదా లే. ఎలా రిత్వి సరిగ్గా అబ్జర్వ్ చేసావు నువ్వు బాబాయ్ని. చేసావా బాబాయ్ ఫుల్ గా చూడు. నేను మాత్రమే బయటకు వెళ్తున్నాను అనమాట. ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత నేనైతే బయటకు వెళ్తున్నాను. అండ్ షాపింగ్ అయితే ఆల్మోస్ట్ చేసి కూడా 5 మంత్స్ అయిపోతుంది. ఏదైనా కావాలంటే ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటున్నాము. బయటకు అస్సలు వెళ్ళట్లేదు.
వాట్సాప్ లో పంపించాను నేర్చుకుని పడతాను. అలా కాదు నాన్న, అలా కాదు. నువ్వు టీచర్ నేర్పిస్తున్నప్పుడు నేర్చుకో, మళ్ళీ వాట్సాప్ లో పంపిస్తారు టీచర్. పంపించారా? సార్ సరే, చూసి నేను నేర్పిస్తాను. సరే, క్లాస్ విను, అర్థమైందా? అల్లరి చేయకు, తిరిగి బయట అవుతుంది. ఇంకా కొత్త వైరస్ ఏదో కూడా వస్తుంది అంటున్నారు కదా, ఇంకా జాగ్రత్తగా ఉండండి. ప్రజెంట్ అయితే మొత్తం అన్నీ వదిలేశారు కదా, కొంచెం భయం వేస్తుంది అనమాట. ఫంక్షన్స్కి అవి అటెండ్ అవుతూ ఉన్నాం కానీ మళ్ళీ మనసులో ఒక పక్క భయం అయితే ఉంది. అంటే ఎవరి కాళ్ళు మాస్కులు తీసేసి చక్కగా తిరుగుతున్నారు, ఎక్కడ వైరస్ ఇంకా పెరిగిపోతుందా అని మేమైతే జాగ్రత్తగానే ఉంటున్నాం. బికాజ్ ఇంట్లో చిన్న బాబు కూడా ఉన్నాడు కదా, సో ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళని కూడా శానిటైజ్ చేసుకోమని అంటున్నాం అనమాట. ఇంకా బాబుకి నేమింగ్ సెరమనీ అయితే అయిపోయింది, అండ్ ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. దీని మధ్యలో అండ్ మాకు కొన్ని ట్రెడిషన్స్ ఉన్న నోములు ఇలాంటివి ఉంటాయి కదా, ఆ వ్లాగ్స్ కూడా ఉన్నాయి. బట్ ఏది ముందు పోస్ట్ చేస్తాను అన్నదైతే నాకైతే తెలీదు. అండ్ యా, మేమైతే షాపింగ్కి స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి జీవీ మాల్ అనమాట, ఏలూరులో ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. అండ్ లోపలైతే మెటీరియల్ అయితే చాలా బాగుంది, ఐ మీన్ స్టఫ్ అయితే చాలా బాగుంది. నేను రమేష్ వచ్చేసి ఇక్కడ కొన్ని షర్ట్స్ అండ్ జీన్స్ తీసుకున్నారు, అండ్ నేను వచ్చేసి ఒక శారీ తీసుకున్నాను. సో అవన్నీ కూడా ఏమేమి తీసుకున్నాను అన్నది నేను నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడన్నా పోస్ట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే మాత్రం రీజనబుల్ రేట్స్ ఉన్నాయి, అండ్ ఫ్యాబ్రిక్ అది కూడా చాలా బాగుంది. కొన్ని కొన్ని పిల్లల బట్టల వరకు వెళ్తే మాత్రం కొన్ని ప్రైస్ ఎక్కువగా అనిపించింది నాకు, మరి అంత అవసరం లేదేమో ఈ క్లాత్కే అనేసి అనిపించింది. అది ఓన్లీ కిడ్స్ వేర్కే అలా అనిపించింది. ఇంకా జెంట్స్ బట్టలు అండ్ అలాగే మనవి అంటే లేడీస్ బట్టలు అవన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళండి, నాకన్నా ముందు మీరే వెళ్ళిపోయి ఉంటారు. నాకు తెలిసి ఏలూరులో ఉంటే మాత్రం ఖచ్చితంగా షాపింగ్ అయితే చేసేసి ఉంటారు. అండ్ యా, రమేష్ అయితే ఈ షర్ట్ తీసుకున్నారు అండ్ అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మాకు ఒక మ్యారేజ్ ఉందన్నమాట. సో ఆ మ్యారేజ్లో వేసుకుంటే ఎలా ఉంటుంది అంటే రెగ్యులర్ కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకుంటున్నాను కదా అని చెప్పేసి అని అంటున్నారు. సో మొత్తంగా అయితే నాకైతే బాగా నచ్చింది, నేనే సెలెక్ట్ చేశాను అనమాట ఇది బాగుంది అని చెప్పేసి. అండ్ యా, పైకి వెళ్ళి బ్లేజర్స్ అండ్ సూట్స్ అవి కూడా తీసుకుంటూ ఉన్నారన్నమాట. ఇంకా ఈ జీవీ మాల్లో అయితే వీడియో షూటింగ్ అది లేదు అని చెప్పేసి అన్నారు, బట్ నేను వచ్చేసి ఒక 2 మినిట్స్ వీడియో తీసుకున్నాను. వాళ్ళైతే ఏమీ అనలేదు, పర్వాలేదు మేడం అని చెప్పారు. అంటే నేను ఇట్లా చెప్పానమాట, ఛానల్ కూడా ఉంది అని చెప్పేసి. సో అప్పుడు ఓకే మేడం, మరి ఎక్కువ తీయదు, ఒక 2 మినిట్స్ తీసుకోండి అని చెప్పేసి పర్మిషన్ అయితే ఇచ్చారు. సో ఆ 2 మినిట్స్ నేను తీసిన వీడియోనే ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాను. అండ్ మేమైతే ఏమేమి షర్ట్స్ తీసుకున్నాము అండ్ మ్యారేజ్ ఉందని చెప్పాను కదా, సో వాటికి జ్యువెలరీ అలాంటిది ఏమేమి తీసుకున్నాము అన్నది నేను నెక్స్ట్ వ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను. అండ్ హియర్ ఈజ్ మై లిటిల్ బేబీ ఫోటోషూట్. ఇది ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే ఫస్ట్ మంత్లో తీయలేదు, అసలు తీయడం కుదరలేదన్నమాట. సో నేను వచ్చేసి సెకండ్ మంత్లో షూట్ చేశాను. యాక్చువల్గా రమేష్ వచ్చాక మంచి ఫొటోస్ బాగా తీస్తారు కదా అన్నట్టు వెయిట్ చేశాను అనమాట తను వచ్చేదాకా, బట్ తనకి కూడా సరిగ్గా తీయడం కుదరలేదు. ఇంకా నేనే ఇలా అరేంజ్ చేసి చిన్నగా అయితే తీశాను. యా, ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులతో ఫోటోషూట్ ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక ఐడియా కోసం ఈ వీడియోని అయితే ఇంక్లూడ్ చేశాను దీంట్లో. సో అదండి, వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేసినట్టయితే నేను ఇలా వీడియో పెట్టాను కానీ మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.